హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చూపించగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కొత్త వాళ్లకు ఇచ్చింది తక్కువేనని బట్టి అన్నారు. లక్ష ఇళ్లు అంటున్నారు, ఎక్కడ కట్టారో చూడాలన్నారు. ఇవాళ 3428 ఇళ్లను పరిశీలించామని, మొత్తం పరిశీలించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తానని బట్టి విక్రమార్క అన్నారు. శాసనసభలో హైదరాబాద్ నగర సంబంధించినటువంటి చర్చలో దాదాపు 2,60,000 ఇళ్ళు మేము పేదవాళ్ళకి ఇస్తా ఉన్నాం. ఇంకొక 1,00,000 ఇళ్ళు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆ 1,00,000 ఇళ్ళు చూద్దామని చర్చ జరిగినప్పుడు ఆ చర్చలో భాగంగా నగరానికి సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు తప్పనిసరిగా మేము ఇళ్ళన్నీ కడతా ఉన్నాం. మీరు కూడా వస్తే మేమంతా చూపిస్తాం. మీకు అభివృద్ధి కనపడట్లేదు, మేము మీరు వస్తే మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నామని వారు చెప్పి ఈరోజు పొద్దున్నే వచ్చి వారు మేము ఇక్కడ జరుగుతున్నటువంటి ఇళ్ల నిర్మాణం గురించి చూపించడం కోసం మేము పొద్దున్న నుంచి తిరుగుతూ ఉన్నాం అందరం కలిసి. ఇప్పటివరకు మేము తిరిగినటువంటి ప్రాంతాలు జియాగూడ, గోడెక కబర్, కట్టెలమండి, ఇందిరాగాంధీ కాలనీ, బన్సీలాల్పేట, మారేడుపల్లిలో ఉన్నటువంటి ఇళ్ళు. ఇప్పటివరకు మేము చూసినటువంటి ఇళ్ళు ఈ రోజుతో పాటు రేపు కూడా చూద్దామని చెప్తా ఉన్నారు. హైదరాబాద్ నగరం అంటే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన దాంట్లో మేము 1,00,000 ఇళ్ళు రెడీ అయ్యని చెప్పారు. అవన్నీ ఒక్కరోజే మేము చూడలేము కాబట్టి ఇవాళ కొన్ని చూపించి రేపు కూడా కొన్ని చూపిస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు మేము చూసినటువంటి వాటి ప్రకారం 3,428 ఇళ్ళు చూసాం. ఇప్పటివరకు కన్స్ట్రక్షన్లో ఉండి కొద్ది రోజుల్లో హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పినటువంటి ఇళ్ళు అంటే గతంలో అక్కడ ఉన్నటువంటి పాత ఇళ్ళు ఉన్న నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని ఖాళీ చేపించి ఆయా స్థానంలోనే ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కడతామని చెప్పినటువంటి ఇళ్ళు ఇప్పటివరకు మనం చూసినటువంటి సంఖ్య 3,428 ఇళ్ళు. సో 1,00,000 ఇళ్ళకు సంబంధించి మిగతా ఈరోజు రేపు కూడా చూస్తాం. చూసి మొత్తం చూసిన తర్వాత సమగ్రమైనటువంటి సమాచారం మీడియా ద్వారా శాసనసభలో జరిగిన చర్చ కానీ లేకపోతే రాష్ట్ర ప్రజలకు అందాల్సింది కానీ పేదవాళ్ళకి అందాల్సింది కానీ ఆ సమాచారం అంతా కూడా ఆ లెక్క అంతా కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ స్పష్టంగా మీకు చెప్తాం. ఇంకా ఏ రకంగా ఈ ఇళ్ల నిర్మాణం ముందుకు తీసుకొని పోవాలా, పేదవాళ్ళకి ఎంత అందించాలనేటువంటి సమాచారం రేపు అందిస్తామని ఈ సందర్భంగా మనం చెప్తాం. నేను చెప్తా ఉన్నానుగా ఇప్పటివరకు చూసిన ఇళ్ళు 3,428 సంఖ్య. సరే మీరు సాటిస్ఫై అయ్యారా అన్న సంబంధించి అంటే క్వాలిటీ పరంగానా సంఖ్య పరంగానా? క్వాలిటీ పరంగా అంటే నేను ఇంజనీరింగ్ కాదు కాబట్టి నేను స్పష్టంగా ఒక టీంని వెనక ఇంజనీరింగ్ టీం తిరుగుతూ ఉంది. వాళ్ళు కూడా ఆ క్వాలిటీ ఇంకా నాకు ఇవ్వలేదు రిపోర్ట్. ఇచ్చిన తర్వాత రేపు ఎట్లా నేను మీ అందరితో కలిసి మాట్లాడింది అప్పుడు ఈ క్వాలిటీకి సంబంధించిన సమాచారం ఇస్తాను. సంఖ్య సంబంధించి మాత్రం 1,00,000 ఇప్పటి వరకు చూసిన సంఖ్య 3,428 కాబట్టి నేను సంఖ్య మొత్తం చూసిన తర్వాత సాటిస్ఫై అయ్యానా లేదనేది చెప్పగలను. ఇప్పటివరకు చూసింది మీకు తెలిసిందే, నాకు తెలిసిందే, అందరికి తెలిసింది. సార్ మార్నింగ్ మీ ఇంటి దగ్గర అన్నప్పుడు చూడగానే క్వాలిటీ అనేది ఏదో తెలిసిపోతుంది, పట్టుకుంటే రాలిపోతున్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నేను చెప్తా ఉన్నాను కదా క్వాలిటీకి సంబంధించి ఆ ఇంజనీరింగ్ డివిజన్ వాళ్ళు ఒక సపరేట్ టీం తిరుగుతా ఉంది. ఆ టీం ఇచ్చినటువంటి రిపోర్ట్ తీసుకొని నేను మీతో మాట్లాడుతాను. నేను అంటే నేను క్వాలిటీ నేను టెస్ట్ చేయడానికి నాకు అంత నాలెడ్జ్ ఏమి ఉండదు కదా. ఐఎమ్ నాట్ ఎన్ ఇంజనీర్. సో ఆ ఇంజనీరింగ్ డివిజన్ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు కూడా మాతో పాటు టీంలో వచ్చారు, వాళ్ళు ఇస్తారు రిపోర్ట్. ఏమా రేపటికల్లా ఇచ్చేదే అది ఎప్పటివరకు ఇస్తారు ఏమిటనేది వాళ్ళు చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి, నేను కాదు కదా. నేను చెప్పగలిగేది ఏంటంటే నేను బేసిక్గా అడిగింది 2,68,000 ఇళ్ళు మీరు ఇస్తా అన్నారు. 1,00,000 ఇళ్ళు రెడీగా ఉన్నాయి, అందుబాటులో తీసుకొచ్చి రేపు పంచడానికి రెడీగా ఉన్నాయి అన్నారు. నేను చెప్పగలిగేది ఏంటంటే 1,00,000 ఇళ్ళు నేను చూసిన తర్వాత ఎన్ని ఇళ్ళు ఉన్నాయనేది సంఖ్య చెప్పగలను, ఎంతమంది పంచుతున్నారని చెప్పగలను, ఎప్పుడు పంచుతారు ఏంటనేది వారు చెప్పాలి. సైజు రాజీవ్ గృహకల్ప సంబంధించి కూడా కట్టి చాలా సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయి, హ్యాండ్ ఓవర్ చేయకుండా వాటిని అట్లాగే ఉంచారు.